గ్రీవెన్సెస్ లో వినతుల వెల్లువ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్ నిర్వహించే గ్రీవెన్సెస్ లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రీవెన్సెస్ లో డిఆర్ఓ రవీంద్రనాథ్ కు వినతి పత్రాలు సమర్పించారు. అర్హులైన మత్స్య కార్మికులకు సబ్సిడీ వాహనాలు ఇప్పించాలని నల్లగొండ జిల్లా ముదిరాజ్ మత్స్య కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సర్వయ్య ముదిరాజ్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాహనాల కోసం మత్స్యకారులు అప్పులు తెచ్చి డీడీలు కట్టి నెలల కొద్దీ కార్యాలయాల చుట్టూ తిరిగినా వాహనాలు ఇవ్వటం లేదని ఆరోపించారు. వెంటనే వాహనాలు అందించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ముదిరాజ్ మత్స్య కార్మిక సహకార సంఘాల వారికి గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ, టాటా ఏసీ బొలోరా తదితర కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం వల్ల ప్రజలందరూ మా మత్స్య కార్మిక సహకార సంఘ కార్మికులు కర్షకులు వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళని వాళ్ళు డీడీలు కట్టారు. ఆ డీడీలు కట్టిన వారికి త్వరగా అందరికీ మొబైల్ అందజేయాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇంకా మొబైల్లు కట్టుకోవడానికి ఇంకా తీసుకోవడానికి మత్స్య కార్మికుల దగ్గరికి వెళ్ళి కూడా ఇంకా కొన్ని డీడీలు తీసుకోవాల్సిందిగా మేము కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాం. నల్గొండ జిల్లాలో ఉన్న మత్స్య కార్మికులు ఏదైతే సబ్సిడీ రుణాలు ఉన్నాయో వాటిని మత్స్య కార్మికులు కొంతమంది డీడీలు కట్టి కొంతమంది కట్టిన వాళ్లకు ఇంతవరకు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇయ్యక అయోమయ పరిస్థితులు ఉన్నారు. గ్రామాల్లో వివిధ పరిస్థితుల్లో కొంత తగాదాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. కావున దయచేసి ఈ డీడీలు కట్టిన జిల్లా మత్స్య కార్మికులందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా జిల్లా అధికారి కలెక్టర్ గారిని జిల్లా అధికారులని మత్స్య కార్మిక అధికారులని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది.